కృత నిబంధనలో కృతజ్ఞత బలి అంటే తెలుసా, ఇక జంతువు కాదు, మేక కాదు, కోడి కాదు, పక్షి కాదు. మరి కృతజ్ఞత బలి ఏంటి అంటే నీ శరీరము నీ మనస్సే కృతజ్ఞత అర్పణ. ఇప్పుడు నువ్వర్పణ కానీ మనకేం అర్థమేం చెప్పండి. ఆదివారం వచ్చి దేవుని దగ్గరికి హాయని వెళ్ళిపోతాం. అయి ప్రభు ఎలా ఉన్నావు, కొంచెం ఏమైనా అడావుడిగా ఉంటే కొంచెం పాట పాడేస్తాం. ఆ తర్వాత ఇంకా అడావుడిగా ఏమన్నా ఉంటే కొంచెం అలా ఇలా యాక్టింగ్ చేస్తాం. మళ్ళీ గేట్ దాటే చూడండి, మళ్ళీ నీకు మళ్ళీ ఆదివారం వరకు ఆయన గుర్తు. నేను అనుకుంటానండి అప్పుడప్పుడు మనకన్నా అన్యులే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు చెప్పిన వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు గుడు వాళ్ళకు గది ఉంటది ఇంట్లో, దేవుడి గది. రోజు చూస్తారు వాళ్ళ దేవుడిని వాళ్ళు అనుకుంటూ. కానీ మనం ఎప్పుడు చూస్తాం, ఆదివారం వస్తేనే చూస్తాం. ఎవరు బెటర్ చెప్పండి. భక్తి తెలియక సరి అయిన దేవుడు తెలియకపోయినా, ఉదయం లేచి సాయంత్రం లేచి అవగాహన లేకపోయినా దండం పెడుతున్న వాడుకున్న ఇంకటి జ్ఞానం నీకు లేదు. ఆ ఆదివారం వచ్చిన తర్వాత అడావుడి బ్యాచ్ కొంతమంది ఏం చేస్తారు, చివరిని కూర్చుని మొబైల్ చూసుకునేవాడు ఒకడు, అక్కడి నుంచి అక్కడికే మెసేజ్ పెట్టుకునేవాడు ఒకడు, అక్కడే మరలా ఫోన్ వస్తే పాస్టర్ గారు ఏడ్చి చెప్పినాడు అనవసరం, ఆడు ఫోన్ ఎత్తాడు అంతే. నీకు ఎన్ని అయిపోయినా అనవసరం, నీకు అక్కడ ప్రభురాత్రి భోజనం జరుగుతున్నా తిక్కుమని నీకు మెసేజ్ వస్తే వెంటనే ఓపెన్ చేసి చూడాల్సిందే. ఫేస్బుక్ లో కూడా నీకు ఎన్ని లైకులు కొట్టారో నువ్వు చర్చ్ లో కూర్చున్నా చూడాల్సిందే. అంత అడావుడి నీకు. ఇది మన భక్తి, ఇది మన వ్యక్తిత్వం కాదా చెప్పండి.